అనగనగా ఓ అందమైన ఊరు. ఆ ఊరు చుట్టూ ఎత్తైన కొండలు చాలా ఉన్నాయి. ఆ ఊరికి కనీసం రవాణా సౌకర్యం లేదు. ఆ ఊరి పేరు గెహ్లార్. అది బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరాన ఉన్న ఓ పల్లె. బయట ప్రపంచానికి ఆ గ్రామానికి మధ్య ఓ కొండ అడ్డుగా ఉంది. ఆ ఊరి ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవాలనుకున్నా కొండపై నుంచి వెళ్లాల్సిందే, లేదా కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. పోనీ అలాగే వెళ్దామా అంటే దూరం 32 కిలోమీటర్లు. కొండను పూర్తి స్థాయిలో తొలిస్తే అది కేవలం 3 కిలోమీటర్ల ప్రయాణం. గెహ్లార్ గ్రామంలో దశరథ్ మాంజీ ఫల్గునీదేవిలది అన్యోన్య దాంపత్యం. దశరథ్ మాంజీకి తన భార్య ఫల్గునీదేవి అంటే చాలా ఇష్టం, ఎనలేని ప్రేమ. అతను కొండ అవతల వైపున ఉన్న ఓ భూస్వామి దగ్గర క్వారీ పని చేస్తూ వచ్చిన దానితో సంతృప్తిగా ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఆయనకు తన భార్య ఫల్గునీదేవి భోజనం తీసుకొచ్చేది. గెహ్లార్ నుంచి అవతల వైపుకు వచ్చేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. అలా వెళ్లాలంటే కొండ ఎక్కి దిగాల్సిందే. అందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. అది 1960. ఓ రోజు ఫల్గునీదేవి భోజనం తీసుకుని వస్తుండగా కొండపై నుంచి జారి క్రిందకు పడిపోయింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితిని చూసిన మాంజీ చలించిపోయాడు, తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన భార్య తీవ్రంగా గాయపడడం తట్టుకోలేని మాంజీ తన జీవితం మొత్తం కరిగిపోయినా సరే ఆ కొండను తవ్వి మధ్యలో రోడ్డును నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకు తన వద్ద ఉన్న గొర్రెలను అమ్మి సమ్మెట, ఉలి, గుణపాన్ని కొనుగోలు చేశాడు. వాటితో కొండపై ఎక్కి కొండను తవ్వటం ప్రారంభించాడు. అది చూసిన గ్రామస్తులు అతన్ని పిచ్చివాడిగా చూశారు. నీ వల్ల కాదు, మానే అని సలహాలు ఇచ్చారు. కొండను తవ్వేందుకు అంతకుముందు చేస్తున్న పనిని మాంజీ వదిలేశాడు. పనిలేని కారణంగా ఆ కుటుంబం తరచుగా పస్తులు ఉండాల్సి వచ్చేది. అదే సమయంలో మాంజీ భార్య ఫల్గునీదేవి అనారోగ్యం పాలైంది. అడ్డంగా ఉన్న కొండను దాటి అవతల ఉన్న డాక్టర్ వద్దకు సకాలంలో తీసుకెళ్లలేకపోవడంతో ఆమె మరణించింది. తనకెంతో ఇష్టమైన, ప్రాణ సమానమైన తన భార్య చనిపోవటం జీర్ణించుకోలేకపోయాడు. ఆ బాధను భరిస్తూనే మరింత కసి పట్టుదలతో ఎలాగైనా కొండను తొలిచి రోడ్డును వేసి తన భార్యకు ఘనమైన నివాళి అందించాలని ఆ రోజు గట్టిగా నిర్ణయించుకున్నాడు. నిరంతర పోరాటంతో, కృషితో తన పని తాను చేసుకుపోతున్నాడు. 10 ఏళ్ల తర్వాత మాంజీ కొండను చీల్చాడు. కొండ మధ్యలో చీలికను ప్రజలు గుర్తించారు. దాంతో కొండ మధ్యలో రోడ్డు వేసేందుకు మరికొందరు ముందుకు వచ్చారు. 1982లో ఓ ఆశ్చర్యం చోటు చేసుకుంది. సమ్మెట, ఉలి, గుణపాలతో శ్రమించి కొండను పిండి చేసి 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో కొండను నిట్టు నిలువుగా చీల్చాడు దశరథ్ మాంజీ. 22 ఏళ్ల పాటు శ్రమించి ఓ సామాన్య నిరుపేద కూలి పర్వతాన్ని జయించాడు. ఇప్పుడు కొండ అవతల ఉన్న పట్టణం వజీర్గంజ్లో ఉన్న పాఠశాలలకు, హాస్పిటల్స్కు చేరాలంటే కేవలం 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న 60 గ్రామాల ప్రజలు ఇప్పుడు ఆ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు. గ్రామస్తులు అతనిని దేవుడిలా కొలిచారు. పర్వత మనిషి, మౌంటైన్ మ్యాన్ అని పిలుచుకొని మురిసిపోయారు. అతని శ్రమను గుర్తించిన ప్రభుత్వం ఇంటిని నిర్మించుకునేందుకు భూమిని కేటాయించింది. అయితే ఆ భూమిని తన ఊరిలో హాస్పిటల్ నిర్మించేందుకు ప్రభుత్వానికే తిరిగి దానంగా ఇచ్చాడు మాంజీ. 2006లో మాంజీ పేరును బీహార్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేసింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆ అవార్డును ఆయన అందుకోలేకపోయాడు. 2006లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్వహిస్తోన్న జనతా దర్బార్కు వెళ్ళాడు మాంజీ. అప్పటికే తన ఘనతను తెలుసుకున్న నితీష్ కుమార్ ఆయనను వేదికపైకి ఆహ్వానించి ఓ 5 నిమిషాల పాటు ముఖ్యమంత్రిగా ఉండమంటూ తన కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించాడు. 2007లో గెహ్లార్లో రోడ్డు నిర్మించి మాంజీ మార్గ నామకరణం చేసింది బీహార్ ప్రభుత్వం. మాంజీ జీవిత కథతో నవాజుద్దీన్ సిద్దికీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో, కేతన్ మెహతా దర్శకత్వంలో మాంజీ ద మౌంటైన్ మ్యాన్ పేరుతో చలనచిత్రాన్ని కూడా నిర్మించారు. కొండను ఢీకొట్టి మరీ గెలిచిన దశరథ్ మాంజీ 17 ఆగస్టు 2007న క్యాన్సర్తో మృతి చెందాడు. బీహార్ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించింది. దశరథ్ మాంజీ నిజంగా ఓ పోరాట యోధుడు. జీవితాన్ని దారపోసి గమ్యాన్ని చేరుకున్న ధీరుడు. ఆయన చూపించిన తెగువకి ఏ పేరు పెట్టాలో తెలియడం లేదు.
ఆయన చేసిన త్యాగాన్ని ఏమని పిలవాలో అర్థం కావడం లేదు. షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకం కోసం తాజ్మహల్ను కట్టించాడు. అలాగే దశరథ్ మాంజీ తన భార్యకు నివాళిగా ఏకంగా ఓ కొండను తొలిచి ఓ రోడ్డుని నిర్మించి 60 గ్రామాల ప్రజలకు దేవుడయ్యాడు. మాంజీ మీకు జోహార్లు.